నమస్కారం శాస్త్రంలో రెండు శక్తివంతమైనటువంటి యోగాలున్నాయి ఒకటి గురుపుష్య యోగం రెండు రవిపుష్య యోగం ఏ రోజైనా సరే గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే దాన్ని గురుపుష్య యోగము అంటారు అలాగే ఎప్పుడైనా సరే ఆదివారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే దాన్ని రవి పుష్య యోగము అంటారు గురుపుష్య యోగము రవి పుష్యయోగము ఈ యోగాలలో ఏ యోగమైనా సరే ఉన్న రోజు కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చని శాస్త్ర గ్రంథాలలో చెప్పడం జరిగింది ఈ రెండు యోగాలలో ఈరోజు ఉన్నటువంటి యోగం పుష్య యోగం అంటే గురువారం పుష్యమీ నక్షత్రంతో కలిసి వచ్చినటువంటి యోగం ఈ యోగం బంగారం కొనుక్కోటానికి విశేషంగా సహకరిస్తుంది మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే గురుపుష్య యోగం ఉన్న రోజు పిసరంత బంగారం కొన్నా కూడా అది అనంతమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుందని శాస్త్రంలో చెప్పారు మీరు కొద్దిగా బంగారం ఈరోజు కొంటే రాబోయే కాలంలో మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది మీరు బంగారాన్ని కొంటూనే ఉంటారు మీ ఇల్లంతా బంగారు ఆభరణాలతో నిండిపోతుంది అంతటి శక్తి గురుపుష్య యోగానికి ఉంది కాబట్టి మీరు కొద్దిగా అయినా సరే ఈరోజు బంగారాన్ని కొనుక్కోండి దానివల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి బంగారాన్ని కొనుక్కునే సమయం కూడా ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి సాయంకాలం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో ఎప్పుడైనా బంగారం కొనుక్కోండి అలా కొనుక్కుంటే ఈ గురుపుష్య యోగం ప్రభావం వల్ల గురువారం పుష్యమీ నక్షత్రంతో కలిసిన శక్తివంతమైన యోగం వల్ల మీ ఇల్లంతా బంగారంతో తొలతూగుతుంది అలాగే పుష్య యోగం ఉన్నప్పుడు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని శాస్త్రంలో చెప్పారు శంకుస్థాపన పుష్య యోగం రోజు నిర్వహిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఈరోజు శంకుస్థాపన చేసుకోవచ్చు ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలని లేదా స్థలం కొనుక్కోవాలని అపార్ట్మెంట్ కొనుక్కోవాలని భావిస్తూ ఉన్నట్లయితే ఈరోజు కొనుక్కోండి మీకు దానివల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి అలాగే చాలా కాలంగా ఇల్లు మారాలని భావించేవాళ్ళు ఒక ఇంట్లోంచి ఇంకో ఇంట్లోకి వెళ్ళాలని భావించేవాళ్ళు ఈరోజు ఇల్లు మారండి కొత్త ఇంటికి వెళ్ళాక మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అదేవిధంగా ఎవరైనా బండి కొనుక్కోవాలని కారు కొనుక్కోవాలని ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే ఈరోజు బండి కానీ కారు కానీ కొనుక్కోండి గురు పుష్యయోగం ఉన్న రోజు బండి కానీ కారు కానీ కొనుక్కుంటే దానివల్ల బ్రహ్మాండమైనటువంటి శుభయోగం కలుగుతుంది అలాగే గురువుల దగ్గర ఏదైనా మంత్రం తీసుకొని మంత్రం జపించుకోవాలని భావించే వాళ్ళు ఈరోజు మంత్రం తీసుకోండి దానివల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించటానికి కూడా గురుపుష్యయోగం అనేది విశేషంగా సహకరిస్తుంది కాబట్టి ఈ విధి విధానాలు పాటించండి అలాగే ఈరోజు బంగారం కొనుక్కోవటం వీలు కాని వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన నక్షత్రాలలో బంగారం కొనుక్కుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి వాటిలో ముఖ్యమైన నక్షత్రం పుష్యమీ నక్షత్రం గురువారంతో కూడిన పుష్యమీ నక్షత్రం బంగారం కొనటం మీకు వీలు కాకపోతే ఎప్పుడైనా సరే పుష్యమీ నక్షత్రం ఉన్న రోజు బంగారం కొనుక్కోండి దానివల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే బంగారం కొనుక్కోవాలంటే వారాల పరంగా బుధవారము గురువారము శుక్రవారం బంగారం కొనుక్కోండి అలా కొనుక్కుంటే మీకు ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా మీకు ఇల్లంతా బంగారంతో నిండిపోవాలంటే మంత్రశాస్త్రంలో గణపతి మంత్రము అని ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని చెప్పడం జరిగింది ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేశాక ఆ స్వర్ణ గణపతి మంత్రాన్ని నూటెనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు జపించుకుంటూ ఉన్నట్లయితే స్వర్ణ గణపతి మంత్ర ప్రభావం వల్ల బంగారాన్ని తరచుగా కొనుక్కుంటూనే ఉంటారు ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది ఆ శక్తివంతమైన స్వర్ణగణపతి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం నమో హేరంబ మదమోదిత హస్తిముఖాయ మమ స్వర్ణప్రాప్తం కురుకురు స్వాహ దీన్ని స్వర్ణగణపతి మంత్రము అంటారు ఈ మంత్రాన్ని జపించుకోవటం ద్వారా అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలు కలిగి బంగారాన్ని కొనుక్కునే శక్తి లభిస్తుంది అలాగే తొందరగా బంగారం కొనుక్కోవాలంటే సాయంకాలం పూట సంధ్య వేళలో ఇంటి ముందు భాగంలో గుమ్మానికి రెండు వైపులా విప్ప నూనెతో దీపాలు వెలిగించండి అలా వెలిగిస్తే కూడా క్రమక్రమంగా బంగారాన్ని కొనుక్కునే శక్తి లభిస్తుంది అలాగే బంగారాన్ని తొందరగా కొనుక్కోవాలంటే మీ ఇల్లంతా బంగారంతో నిండిపోవాలంటే ఎప్పుడైనా సరే మీకు కొద్దిగా బంగారం కొనుక్కున్నప్పుడు అరటి చెట్టు కింద బాదం ఆకులో బంగారాన్ని ఉంచండి అలా ఉంచితే త్వరలోనే బంగారాన్ని ఎక్కువగా కొనుక్కునేటటువంటి శక్తి లభిస్తుంది ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించండి మంత్రశాస్త్ర పరంగా ఏ స్వర్ణ గణపతి మంత్రాన్ని జపించుకుంటే మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుందో తొందరగా బంగారాన్ని కొనుక్కునే శక్తి లభిస్తుందో ఇంకొకసారి మరి చాలా శక్తివంతమైన మంత్రం ఓం నమో హేరంబ మదమోదిత హస్తిముఖాయ మమ స్వర్ణప్రాప్తం కురుకురు స్వాహ చేయండి గురు పుష్యయోగం సందర్భంగా ఈరోజు కొద్దిగా అయినా సరే బంగారాన్ని కొనుక్కునే ప్రయత్నం చేసి అద్భుత ప్రయోజనాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి